గ్లామర్ పెరిగారు ఏంటి గ్లామర్ గ్లామర్ పెరిగారు డైలీ ఎండలో షూటింగ్ చేస్తున్నా వెరీ నైస్ మీకు విటమిన్ డి బాగా పడుతుంది విటమిన్ డి మీకు బాగా పడుతుంది థాంక్యూ మేము ఈ ఈ గొడవలో మీ ఇద్దరం అది మిగిలిపోయిన గ్యాస్ వదులుతూ ఉంటాడు అతను ఇవాళ 103 టైమ్స్ వదలాలని అతనికి టార్గెట్ ఉంది అది మేము మీ ఇద్దరం ఈ గొడవ ఈ వస్తున్నాయి కదా ఈ సౌండ్ లేదో గుసగుసలు ఆడుకున్నాం అదేంటో తెలుసా చెప్పండి ఒక్కడనే పిలిచారు ఏంటి అని అడిగారు పోనీ హీరోయిన్ని పిలవనా అని అడిగారు వద్దులేండి అన్నాను థ్యాంక్స్ గుడ్ ఈవినింగ్ ఆల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉగ్రం టీం అందరికీ మన విజయ్ కనకమేడలు ఎప్పుడే చెప్పాడు అందరిని ఇంట్రడ్యూస్ చేశారు సో చాలా హార్డ్ వర్క్ చేశారు అనిపించింది అందరికీ సో వాళ్ళందరికీ నా బెస్ట్ విషెస్ చెప్తున్నాను మే 5th మంచి హిట్ అయ్యి మీ అందరికీ మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను అలాగే ఈ సినిమా ప్రొడ్యూసర్స్ షైన్ స్క్రీన్స్ సాహు గారపాటి గారు అండ్ హరీష్ పెద్ది గారు అండ్ చాలా మంచి వాళ్ళు నాకు ఒక 5 ఇయర్స్ నుంచి ఉంది వాళ్ళతో అసోసియేషన్ చాలా పేషెంట్ బాగా సహనం ఎక్కువ వాళ్ళకి ఎంత సహనం అంటే ఒక్కసారి అడ్వాన్స్ ఇచ్చి 4 ఏళ్ళు వెయిట్ చేశారు మధ్యలో 2 ఏళ్ళు కోవిడ్ వచ్చిందండి నాది కాదు సో చాలా అంటే ప్రొడక్ట్ కోసం ఎంతైనా సపోర్ట్ చేస్తారు వాళ్ళు డైరెక్టర్కి అండ్ ఇప్పుడు నేను వాళ్ళ బ్యానర్లోనే సినిమా చేస్తున్నాను అండ్ బాలకృష్ణ గారితో సో మే 5th మీకు మంచి సక్సెస్ వచ్చి బాగా డబ్బులు రావాలని కోరుకుంటున్నాను సాహు గారు అండ్ హరీష్ గారు అండ్ అలాగే విజయ్ ఎక్కడున్నాడు విజయ్ విజయ్ ఆల్ ద బెస్ట్ సో నాందితో ఎంట్రీ ఇచ్చావు సో ఉగ్రంతో ఇంకా పెద్ద సక్సెస్ కొట్టి నీ కెరీర్ ఇంకా బాగా ఇదవ్వాలని కోరుకుంటున్నాను అలాగే మిర్నా అండ్ ఆల్ ద బెస్ట్ ఫస్ట్ ఫిలిం తెలుగులో సో అలాగే అబ్బూర్ రవి గారు అండ్ రైటర్స్ లిటరేటర్స్ అందరికీ అలాగే ఈరోజు ఈవెంట్కి వచ్చిన మా హీరోస్ అందరికీ గుడ్ ఈవినింగ్ మీ అందరికి కూడా ఆల్ ది బెస్ట్ హరీష్ అన్న నేను నీతో వస్తాను అనుకున్న స్టేజ్ మీదకి ఓకే నరేష్ గారి గురించి చెప్పాలంటే సో నేను అసిస్టెంట్ డైరెక్టర్ దగ్గర నుంచి కూడా నరేష్ గారితో నాకు అసోసియేషన్ ఉంది సో చాలా ఫిల్మ్స్ కూడా వర్క్ చేశాను ఆయనతోటి సో అప్పుడు అల్లరి నరేష్ ఇప్పుడు చాలా చాలా డిఫరెంట్ నరేష్ గారిని చూస్తున్నాం మనం సో యాజ్ ఎ యాక్టర్గా ఎప్పుడు సర్ప్రైజ్ చేస్తూనే ఉంటారు ఆయన నేను కానీ గమ్యం కానీ నాంది కానీ అండ్ ఇప్పుడు ఉగ్రం సో మీరు ఈ సినిమాలు ఇంకా డిఫరెంట్ సినిమాలు చేయాలి అలాగే మీలో ఉన్న అల్లరి కూడా అప్పుడప్పుడు చూపించాలని కోరుకుంటున్నాను సో విష్ యూ ఆల్ ద బెస్ట్ నరేష్ గారు అండ్ ఈ సినిమా మళ్ళీ మంచి సక్సెస్ అవ్వాలని కోరుకున్నాను వన్స్ అగైన్ అలాగే మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ చరణ్ సో డెడ్లీగా ఉంది సాంగ్ ఉగ్రం అయితే చాలా బాగుంది సాంగ్ బాగా నచ్చింది అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఆల్ ప్రాజెక్ట్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీరు మిస్సింగ్ అయినట్టయితే ఎవరైనా సంతోషిస్తారంటారా జస్ట్ ఫర్ ఫన్ ఎవరెవరు మీరు మిస్సింగ్ అవుతే నేను మిస్ అవుతున్నాను బేసిక్గా నేను మిస్ అవుతుంది ఒకరిని ఎవరిని సూర్యుడిని ఎండాకాలంలో వర్షాలు ఏంటండి డైలీ పొద్దున్న షూటింగ్కి వెళ్ళి లైట్ ఎప్పుడు వస్తుందా అని చూస్తున్నాను ఆయన మిస్ అవుతున్నాను ఆయన రోజు ఉండాలని కోరుకుంటున్నాను ఉన్నాడండి పొద్దున్నంతా బాగా వర్క్ చేస్తున్నాడు ఈవినింగ్ కల్లా డ్యూటీ దిగిపోతున్నాడు మీరు ఒకవేళ మిస్ అవుతే ఎవరైనా ఫీల్ అవుతారా అని నా స్పీచ్లోనా కాదు మీరు జనరలీ మిస్సింగ్ అయిపోతే నేను మిస్ అయితే ఎవరైనా ఫీల్ అవుతారా అనే ఏందన్నా ఎవరైనా మిమ్మల్ని ఎత్తుకెళ్ళి అలాంటి హోప్స్ ఏం లేవు మాకు జస్ట్ అడుగుతున్నా నేను మిస్ అయితే చాలా మంది ఫీల్ అవుతారు ఎవరది నా నిర్మాతలు ఫీల్ అవుతారు ఫస్ట్ అక్కడ రెడీగా ఉన్నారు పెద్ది గారు ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ పెట్టుకుంటారా నెక్స్ట్ మీ రిలీజ్కి ఇచ్చేస్తా మైక్ పెట్టుకుంటారా